హాయ్ అండి, ఈరోజు నేను పులిగూర చేస్తున్నా. సో దానికి కావాల్సింది బెండకాయ బాగా వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నా, అండ్ బీరకాయ పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. గోర్చిక్కుడు అది కూడా కట్ చేసుకున్నా. తర్వాత వంకాయలు కూడా కావాలండి, అది మనం లాస్ట్లో మధ్యలో కట్ చేసుకొని వేసుకుందాం, ఇప్పుడే కట్ చేయకూడదు కనుక. తర్వాత ఆనియన్స్, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, టమోటో, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర, చింతపండు. సో ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దామండి. హాయ్ అండి, ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పాత్రం పెట్టి అందులో ఆయిల్ వేసాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు ధనియాలు, మిరపకాయలు, జీలకర్ర మూడు ఫ్రై చేసుకుంటున్నాం. ఇది దోరగా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి. ఇదిగోండి దోరగా ఫ్రై చేసుకున్నాను, తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసి బెండకాయలు వేస్తున్నాను దాంట్లో. ఫస్ట్ బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే, ఎందుకంటే బాగా అది ఉడకాలి కాబట్టి సిమ్లోనే ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు సిమ్లోనే బాగా ఫ్రై చేసుకున్నాము. సో ఇప్పుడు మనం దీంట్లో బీరకాయ, గోర్చిక్కుడు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇదండి గోర్చిక్కుడు, బీరకాయ కూడా వేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. సో బాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes ఇట్లాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా హాఫ్ కుక్ అయిన తర్వాత మనం వంకాయలు అనేది యాడ్ చేసుకుందాం. ఇలా బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. వంకాయలు కట్ చేసేసి నీళ్ళలో వేసేసాను. ఇదిగో చూడండి బాగా వాడిపోయింది కదా. ఇప్పుడు వంకాయలు యాడ్ చేద్దాం. వంకాయలు యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేద్దాం. పసుపు వేస్తున్నా, క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేద్దామండి మనం. క్రిస్టల్ అయితే బాగుంటుంది. ఇదండి సాల్ట్ వేస్తున్నా, సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకుందాం. ఇదండి వంకాయలు కూడా వేసేసాను, బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమాటో యాడ్ చేద్దాం. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటా మూడు యాడ్ చేసేసాను. దీన్ని బాగా కలిపి పెడదాము. బాగా మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై చేద్దాం, సిమ్లోనే ఫ్రై చేద్దామండి. దీంట్లో ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తున్నా. తర్వాత ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు, ధనియాలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇదండి మొత్తం మిక్స్ చేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కుక్ చేద్దాం. వాటర్ యాడ్ చేశాను, దీన్ని బాగా కుక్ చేద్దాము. కొంచెం వేసుకుంటే సరిపోతుందండి వాటరు. ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది కదా, సో బ్యాలెన్స్ కుక్ అయిపోతుంది. ఇలానే కుక్ చేసేద్దాం ఒక 5 minutes సింగ్లోనే. బాయిల్ అయిపోయింది, ఒకసారి చూద్దాము. ఇదండి బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది రాల్ సెట్లో ఎనుపుకుందామండి. ఎనిపుకునే ముందు ఇలా వాటర్ సపరేట్గా తీసేసామనుకోండి, తొందరగా మ్యాష్ అయిపోతుంది అది. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకుందాం. ఇదిగోండి మ్యాష్ చేసేసాను. సో మనం స్మూత్గా మ్యాష్ చేసుకోకూడదండి, స్మూత్గా మ్యాష్ చేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఇలానే చేసుకోవాలి. సో ఆల్రెడీ వాటర్ మనం కొంచెం వంచేస్తాం కదా, అది కూడా దీంట్లో బాగా మిక్స్ చేస్తున్నాను. ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చూడండి చాలా బాగా వచ్చింది కదా, చూసారు కదా బెండకాయ పులిగూర. దీంట్లో మనం బెండకాయ, గోర్చిక్కుడు, బీరకాయ, వంకాయ అన్నీ వేసి పులిగూరలాగా చేసుకున్నాము. ఇది సంగటికైతే చాలా బాగుంటుందండి, అదే రాగి బాల్స్ తెలుసు కదా. సో సంగటికైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం సాఫ్ట్గా అయితే మ్యాష్ చేసుకోకూడదండి, సాఫ్ట్గా మ్యాష్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇలా కచ్చా పచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది, రైస్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.